దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన మనకు ప్రయోజనం కలుగునట్లుగా మనకు ఉపదేశం చేస్తాడంట. మనం ఏ మార్గంలో నడవాలో మనకు ఆయన బోధిస్తారంట, ఆయన నడిపిస్తారంట. ఒక్క మాట మనం పరిశీలిస్తే మన దేవుడు ఆ విధంగా మనకు చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ కింద మాట 18వ వచనం మనం చూస్తే, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకిస్తే నీ క్షేమం నదీ ప్రవాహంలా ఉంటుంది, సముద్ర తలంగాల్లాగా ఉంటుంది. ఎంత బాగుంది ఈ మాటను మనం పరిశీలిస్తే. దేవుని ఆజ్ఞలు మనం ఆలకించాలి, ఆయన మాటలు మనం ఆలకించాలి. శ్రద్ధగా ఆలకించి వాటిని అనుసరిస్తే మన క్షేమం ప్రయోజనం నదీ ప్రవాహంలాగా కలుగుతుంది. క్షేమం ఎంతో మనకు ప్రయోజనం కలుగుతుంది. కనుక దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన ఉపదేశాన్ని మనం వినాలి. ఉపదేశిస్తానంటున్నారు, ఏ మార్గాల్లో నడవాలో ఆ మార్గాలు మనకు బోధిస్తానంటున్నారు, ఆ మార్గాల్లో నడిపిస్తానంటున్నారు. అయితే ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి. ఆ మాట వినటం అంటే అనుసరించేవారిగా. ఈ రోజున మన దేవుని మాట మనకు ప్రయోజనం కలగజేస్తుంది. మన దేవుని మాట ఖచ్చితంగా మనకు మేలు కలగజేస్తుంది. వింటున్న మనందరి జీవితంలో మనకు ప్రయోజనం మేలు కలగాలి అంటే ఆయన మాట మనం ఆలకించాలి. ఆలకిస్తే ఖచ్చితంగా మనకు మేలు కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది. అది కూడా ఎంత నదీ ప్రవాహం అంత క్షేమం మనకు కలగబోతుంది. కనుక మనం ఆలకించాలి. రెండవదిగా మనం ఏం చేయాలి అంటే, మనం 32వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ కూడా ఇదే శైలిలో మాట్లాడతారు. 8వ వచనం, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద నా దృష్టి ఉంచి చక్కని ఆలోచనలు నీకు చెప్తాను అంటున్నారు. అంటే మనకు మంచి మంచి ఐడియాస్ అని మనకి ఇవ్వబోతున్నారు. మన మీద ఆయన కన్నదృష్టి నిలబోతున్నారు, మనకు ఆయన ఉపదేశం చేయబోతున్నారు. ఏ మార్గాల్లో నడవాలో ఏ మార్గాల్లో నడవకూడదో బోధిస్తారు. ఇలా ఆయన చేయాలంటే మనం చేయాల్సిన మరో పని మొదటి వచనంలో ఎవరికి చెప్తారు ఇలాగా, తన అతిక్రమాలకు పరిహారం పొంది తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారికి ఆయన బోధిస్తారు, వారికి ధన్యత ఇస్తారు. కనుక దేవుని దగ్గర మన అతిక్రమాలకు పరిహారం పొందాలి, పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందాలి. ఎప్పుడైతే అలా పొందుతామో దేవుని దగ్గర ఒక సర్టిఫికెట్ వస్తుంది, వీరు నిర్దోషి అని. అప్పుడే ఆయన మనకు అన్నీ బోధిస్తారు, ఎలా నడవాలో ఎలా నడవకూడదో అన్నీ బోధిస్తారు, బోధించి ఆ విధంగా నడిపిస్తారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం కలుగుతుంది ఆయనకి. మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనలో పొరపాటు ఎక్కడ జరుగుతుంది, మనలో ఏ పాపం ఉంది, ఏ లోపం ఉంది, దాన్ని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి, క్షమించమని ప్రభుని అడగాలి. ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి, ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి దాన్ని. ఇక చేయను ప్రభువా, ఇక అలా మాట్లాడను ప్రభువా, ఇక అలా ప్రవర్తించను ప్రభువా, ఇక నుండి ఈ విధంగా జీవిస్తాను మంచి నిర్ణయం తీసుకొని మనం ఉంటే మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. వీళ్ళు పవిత్రులు, వీళ్ళు నిర్దోషులు అనే సర్టిఫికెట్ ఇస్తాడు. ఎవరైతే ఆ సర్టిఫికెట్ పొందారో వారికి ఆయన ఉపదేశిస్తాడు, ఏ మార్గాల్లో నడవాలో ఏ మార్గాల్లో నడవకూడదో ప్రయోజనం కలుగునట్లుగా ఉపదేశం చేస్తాడు.
ఆ ఉపదేశం చేయటం మాత్రమే కాదు ఆయన చకచకని ఆలోచనలు కూడా చెప్తాడంట మన మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడంట ఎక్కడ ఏ విధమైన ఇబ్బందుల్లో పడకుండా ఆ కనుదృష్టి నిలిపి చకచకని ఆలోచనలు ఇస్తాడంట కనుక మనకు ప్రయోజనం కలుగునట్లుగా ఉపదేశం చేయబోతున్నాడు మనకు ప్రయోజనం కలుగునట్లుగా మనతో ఆయన మాట్లాడబోతున్నారు ఆయన మనకు ప్రయోజనం కలుగునట్లుగా మనల్ని నడిపించబోతున్నారు ఇవన్నీ జరగాలంటే రెండు పనులు మనం చేయాలి మొదటి పని ఆయన చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించి వాటిని పాటించాలి రెండవది మన ప్రతి పొరపాటును ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈ రెండు పనులు చేయగలిగితే ఖచ్చితంగా మనకు ప్రయోజనం కలుగునట్లుగా ఆయన ఉపదేశం చేస్తారు కనుదృష్టి మన మీద నిలుపుతారు మనతో నడవాల్సిన మార్గాల్ని బోధిస్తూ నడిపిస్తారు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేరును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి దయచేసి ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలుగునట్లు క్షేమం కలుగునట్లు మేలు కలుగునట్లుగా మీరు ఉపదేశించి వారిని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.